దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఎవరెవరు ఆ ప్రభువుని ప్రార్థనలో వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3:22-23 వచనాల్లో మనమందరం చదువుతున్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవుని, విశ్వసనీయుడనే దేవుని సన్నిధిలోనికి ఈ ఉదయకాలంలో మనమందరం వచ్చాము కాబట్టి, ఆ ప్రభు వైపు ఆశతో చూస్తున్నాం కాబట్టి ఆయన కృప కనికరము ఈరోజు అంతా కూడా మనతో ఉంటుంది. ప్రిలారా, నిజంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అంత నేను చేయగలిగితే దేవుడికి నా జీవితం ప్రీతికరంగా ఉంటుంది అని మనకి మనము ప్రతిరోజు సంతృప్తి పడుతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు, నీవు నన్ను గౌరవిస్తున్నావా? అదేం ప్రశ్న? ప్రభుని ప్రార్థన చేయకుండా, బైబిల్ గ్రంథం చదవకుండా, ప్రభుని స్తుతించకుండా నా ఏ రోజును కూడా నేను ఆరంభించను కదా. ఈ క్రొత్త ప్రశ్న ఏంటి? నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధిస్తుంటే ప్రభుని గౌరవిస్తున్నానా అని ఈ ప్రశ్న ప్రభు అడగడం ఏంటి అని మనం అడుకోవచ్చు. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 14:31 వచనంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. పేదవానిని పీడించువానుడు ఆ సృష్టికర్తను, అతన్ని చేసిన సృష్టికర్తను అవమానించిన వాడగును. ఎవరెవరైతే దరిద్రుడైన వానిని ఆదుకొన్నచో ఆ దరిద్రుణ్ణి చేసిన దేవుణ్ణి గౌరవించినట్లు. అవును ప్రియులారా, దేవుని ప్రేమ ఒకవైపు, సోదర ప్రేమ ఒకవైపు. దేవునికి మాత్రం ప్రేమిస్తూ, దేవునికి మాత్రము గుడిలో మన పేర్లు, ధర్మదాతలుగా మన పేర్లు అందరి ముందు వినిపించబడాలని, ఆ గోడల మీద మన పేర్లు వ్రాయించబడాలని, అందరు చూడాలని దాన ధర్మాలు చేస్తున్నామేమో, కానీ పేదవాణ్ణి మొర ఆలకించినప్పుడు, మనము మొరపెట్టినప్పుడు కూడా ఆ దేవుడు మన మొర ఆలకించడంట. ప్రిలరా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. బ్రెజిల్ దేశంలో డామ్ హెరాల్డ్ కమారా అనే అతి మేత్రానులు గారు ఆ మేత్రానుల జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వ్రాయడము ఒక పుస్తకంలో నేను చదివాను. ఆ బ్రెజిల్ దేశంలో రసీఫా అనే ఆ అతి మేత్రానులు ఉన్న ఆ ప్రాంతంలో ఒకరోజు ఒక గురువుగారు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, తమ గుడిలోనికి ఎవరో దుండగులు వచ్చి ఆ సెబోరియంను, టాబర్నాకల్ను అంతా కూడా పడగొట్టి ఆ పరిశుద్ధమైన అప్పమును తీసుకెళ్ళి అంత మట్టిలో పడవేశారు. చాలా భయంకరంగా ఇక్కడ జరిగింది. మేము ఆ మట్టిలో ఉన్న అప్పమును తీసుకొని ప్రదక్షిణంగా మేమందరం గుడికి వచ్చి అక్కడ పెట్టి ఇక ఇప్పుడు ఏం చేయాలో తెలియక మీకోసం ఎదురు చూస్తున్నామని అతిమేత్రుల గారికి ఫోన్ చేసినప్పుడు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది కదా, నిజంగా పాప పరిహార ప్రార్థన అక్కడ చేయాలి అని చెప్పి నేను కూడా వస్తున్నానని ఈ అతిమేత్రానులు అక్కడికి వెళ్ళారంట. ప్రిలారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో వేల మంది ఆ ప్రార్థనలో పాల్గొన్నారంట. వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అతిమేత్రానులు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా, ఆ దొంగ ఎవరోరు ఇలాంటి దుండగులు ఇలా పనిచేశారో వాళ్ళందరి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాము, మా తరపున కూడా మేము క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పారంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం, మనము ఈ తప్పు చేయలేదే, మనము ఇలా అప్పమును పడవేయలేదే, ఎందుకు మన తరపున అతిమేత్రులు పాపక్షమాపణ అడుగుతున్నారు అని అందరూ ఆయన వైపు చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ అప్పములోనే యేసుప్రభు లేరు, కానీ ఆయన సృజించిన ప్రతి ఒక్కరిలో యేసుప్రభు ఉన్నారు. ఎంతోమంది తమను తామును పోషించుకోలేక, తమకు సరైన అవకాశములు రాక,
పుట్టకూడు లేక ఎంతోమంది దరిద్రులుగా మట్టిలో జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరిలో కూడా యేసుప్రభు ఉన్నారు. కానీ ఎంతోమంది అలాంటి మట్టిలో జీవిస్తున్న వారిని మనం ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశామో. ఈ అప్పము మట్టిలో పడవేయబడిందని ఎంత తప్పుగా మనం పరిగణిస్తున్నాము కదా. అగౌరపరచబడిందని తప్పుగా మనము పరిగణిస్తున్నాము. కానీ ప్రతి మనిషిలో యేసు ప్రభువే ఆయన సృష్టికర్త కాబట్టి వాళ్ళని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళని సృజించిన దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్నాము, అగౌరవపరుస్తున్నామని ఎంతవరకు మనం గమనిస్తున్నాము. అందుకనే మనందరి తరపున కూడా క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పారంట. నిజంగా ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ప్రతిరోజు ఎంతోమందిని పేదలను సాధలను మనము చూస్తూ ఉంటాం. నిజంగా వాళ్ళందరిలో యేసు ప్రభుని చూడగలుగుతున్నామా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆకలి తీర్చావు, నేను దాహంగా ఉన్నప్పుడు నువ్వు నాకు దాహం తీర్చావు, వస్త్రము లేకుండా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రమును ఇచ్చావు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి నన్ను ఆదరించావని ఒకరోజు చెప్పబోయే వాళ్ళల్లో ఆ గుంపులో మనమున్నామా? లేదా ఈ పేదవారిలో ఎవరికి నువ్వు ఏమీ చేయలేదో, నాకు కూడా చేయనట్లే అనే వారిలో ఉన్నాము? ప్రిల్లరా, అసలు పేదవారిగా అందరు ఎందుకు మారుతారు అంటే మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 23వ వచనంలో ఇలా మనం చదువుతున్నాం. ప్రిల్లరా, అధర్మము అన్యాయంగా ఈ లోకంలో అందరు జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది పేదవాళ్ళుగా మారుతారంట. చూడండి, చాలా భూములు ఉంటాయి చాలా గొప్ప వాళ్ళకి, కానీ వాళ్ళు అన్ని భూములను వాళ్లే పండించుకొని ఆ వచ్చిన ధనాన్ని వాళ్లే కూడబెట్టుకొని ఉన్నారు. కానీ కొన్నిసార్లు అవసరమైతే కొన్ని భూములను బంజరు భూములుగానన్నైనా వదిలివేస్తారు. కానీ పేదవారికి ఎవరికైనా ఇచ్చి మీరు పండించుకోండి, మీరు వచ్చిన దానిలో కడుపు నిండా భోజనం చేయండి ఎవరైనా చెప్పడము విన్నామా? అలాంటి అధర్మము ఉన్న రోజుల్లో పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతారు. మరికొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు చేయడం వల్ల కూడా, ప్రిల్లర చూడండి, ఇంకా కొన్నిసార్లు తిండిబోతులుగా త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళు కూడా తమ యొక్క చెడు వ్యసనాల వల్ల తమ కుటుంబాన్ని పేదరికంలోనికి నెడుతూ ఉంటారంట. సోమరి పోతులు కూడా చూడండి, ఈరోజు చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, ఇంటికే పరిమితం అయిపోతున్నారు. యవ్వనులు కూడా కష్టపడి పని చేయవలసిన వయస్సులో ఉన్నవాళ్ళు కూడా వచ్చే నెల ఉద్యోగం చేస్తాను, వచ్చే సంవత్సరం ఉద్యోగం చేస్తాను, నాకు ఇష్టమైన ఉద్యోగం వస్తేనే చేస్తాను, నేను కోరుకున్న సంస్థల ఉద్యోగం వస్తే చేస్తాను. ప్రియులారా, ఇలాంటి బంధనాలలో ఉండి వాళ్ళు సోమరిపోతులుగా ఉండి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసినప్పుడు వాళ్ళకు ఆహారం పెడుతున్నప్పుడు చూడండి, కొన్నిసార్లు ఆ కంచంలోని ఆహారాన్ని తమ చేతితో నోటిలో పెట్టుకోవడానికి కూడా అంత సోమరితనంతో ఉండి, అది కూడా రుచిగా లేదు, ఇదేనా మీరు పెట్టేది, ఎందుకు కన్నారు మమ్మల్ని అన్న పిల్లల్ని కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రిల్లరా, కానీ వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, ధనికులకు పేదవారికి కూడా సాధారణమైన విషయం ఒకటి ఉందంట. అదేంటంటే, ధనికులను పేదవారిని కూడా సృజించింది ఆ దేవుడే. అందుకనే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో, పేదవాళ్ళకి ఎవరెవరు ఆదరిస్తారో వారు మొరపెట్టినప్పుడు ఆ దేవుడు వారి మొర ఆలకిస్తాడంట. మనం పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ దేవునికే అప్పు ఇచ్చినట్లంట. ప్రిల్లరా, ఈ లోకంలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చాలా పౌరుషంగా రోషంగా ఉంటారు. ఒక్క మాట ఏదైనా వాళ్ళ తరపున మాట్లాడినా అవకాశం కొరకు చూస్తూ ఉంటారు. వాళ్ళ తరపున కూడా మేము నిలబడాలి. ఎప్పుడైనా మనం వాళ్ళకు సహాయం చేస్తే తిరిగి ఆ సహాయం ఎంత త్వరగా వాళ్ళకి ఇచ్చేయాలన్న రోషం కలిగిన వాళ్ళని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. మరి మొత్తము సర్వ సృష్టికి అధికారి అయిన దేవుడికి పేదవాళ్ళ రూపంలో వాళ్ళకి మనం ధనం ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు, దేవుడికే సృష్టికర్తకే మనం అప్పు ఇచ్చిన వాళ్ళం అవుతున్నామంటే, మరి ఆ సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు ఆ అప్పును ఉంచుకుంటాడా? ప్రిల్లారా, మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ కూడా ఆ అప్పును తీర్చే దేవుడు. అవును ప్రిల్లారా, దేవుడు పేదవాళ్ళని ఆదుకోవడము ఒక ఆజ్ఞగా కూడా మనకి ఇస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము
ఏడో వచనం నుంచి మనం చెప్తున్నాం ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞగా వారికి ఇస్తున్నారు. మీరు మీ దేశానికి పాలు తేనెలు జాలువారే దేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు మీతో పాటు పేదవారైన ఇశ్రాయేల్ ప్రజలు ఉండవచ్చు, వాళ్ళని మీరు తప్పకుండా ఆదుకోవాలి. 7వ సంవత్సరంలో మీ దగ్గర బానిసలుగా ఉన్న వాళ్ళని మీరు మీ యొక్క బానిసత్వం నుండి వారికి విడుదలను కలిగించాలి. ఇక 7వ సంవత్సరంలో వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిపోతారు కదా, ఇక ఎందుకు సహాయం చేయడమని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. 7వ సంవత్సరంలో వారిని బానిసత్వం నుంచి విడుదల కలిగించే సంవత్సరంలో కూడా వారిని ఆదుకొని సంతోషంగా ఎటువంటి మనోవిచారం లేకుండా వారికి విడుదలను కలిగించినప్పుడు ప్రిలారా, అప్పుడు మనము చేసిన కార్యములన్నిటిలో కూడా ఆ దేవుని దీవెన మనతో ఉంటుందంట. అంటే ఎవరెవరైతే పేదలకు సహాయం చేస్తారో వారితో ఉంటుంది. ప్రిలారా, నేను చాలామందిని చూశాను, వాళ్ళు చాలా ధనికులు, చాలా పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు, కానీ చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ తమకి మిగతా ఉన్నదంతా కూడా పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉంటారు. అంటే ఏం చేస్తున్నారో తెలుసా, పరలోకంలో ధన నిధిని వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. ప్రభు వాళ్ళని నా దేవునిచ్చి నా తండ్రిచే ఆశీర్వదింపబడిన వారలారా, రెండు పరలోకంలో మీకు గొప్ప గొప్ప నివాసములు ఏర్పాటు చేయబడ్డాయని పిలువబడి వారిలో వారు ముందు ఉంటారు. ప్రియులారా, మరి మన సంగతి ఏంటి? ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రభు మనని మనోనేత్రములను తెరచి చూడమంటున్నారు. ఎందుకంటే ఏ పేదవాడైనా మొరపెట్టినప్పుడు మనం వాళ్ళ నిర్లక్ష్యము చేస్తే, మనము మన అవసరాల్లో మొరపెట్టినప్పుడు ఆ దేవునికి మన మొర వినిపించదంట. అంతేకాకుండా పేదవాడు మనము వారిని నిర్లక్ష్యం చేసినప్పుడు వారు కన్నీరు కారుస్తే దేవుడు అది మనకొక ఆశీర్వాదం లేని జీవితంగా మన జీవితం మారిపోతుందంట. కాబట్టి ప్రియులారా, దేవుని దృష్టిలో అతి పరిశుద్ధమైన మతము ఏదని యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, విధవలను పేదవారిని వారిని మనం ఆదుకొన్నచో పరలోకపు తండ్రి దృష్టిలో శ్రేష్టమైన మతము అది. నిజంగా మనము మరి పరలోకపు తండ్రికి ప్రీతికరమైన జీవితాలను జీవిస్తున్నామా? ఈ ఉదయకాలంలో మన జీవితాలను పరిశీలించుకుందాం, మన జీవితాలను నూతనీకరించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ప్రతిరోజు నూతన కృప కరుణతో మమ్మల్ని నింపుతున్న దేవానికి స్తోత్రం. ప్రభువా, ఈరోజు ఒక గృహంలో మేము జీవించగలుగుతున్నామంటే అది కేవలం నీ కృపనే. 3 పూటల మేము భోజనం చేయగలుగుతున్నామంటే అది నీ కృపనే. మంచి మతిని కలిగి ఉన్నామంటే అది నీ కృపనే. ప్రభా, నేను మంచి ఉద్యోగం కలిగి ఉన్నామంటే, ప్రభా మా సంఘంలో సమాజంలో మంచి పేరును కలిగి ఉన్నామంటే, ఇదంతా కూడా మీరు మాపై చూపించిన కరుణ ప్రేమ, మీరు చూపించిన దాన ధర్మంలే ప్రభా. అయా, మీరు ఇచ్చినది మా చుట్టూ ఉన్న వారిలో అవసరంలో ఉన్న వారితో మేము పంచుకోవడానికి ఇప్పటి వరకు ఎన్నో అవకాశములు వచ్చుంటాయి, వాటిని నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ ఉదయకాలంలో క్షమాపణ అడుగుచున్నాం తండ్రి. ఏ పేదవారైనా మా తరపున వారు కన్నీరు కార్చి ఉంటే, అయ్యా ఆ కన్నీటిని అంతా తీసివేసి ఇక్కడి నుంచి ఏ అవకాశం వచ్చినా కూడా ప్రభా, ప్రతి పేదవారిలో మిమ్మల్ని చూడడానికి ప్రభా మాకు నూతన హృదయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రిల్లారా, పేదవానికి మనం ఇచ్చినప్పుడు దేవునికే అప్పించాడంట. దేవుడు తిరిగి మనకిస్తే మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి అవకాశమును ఉపయోగించుకుందాం. పేదవాళ్ళను ఆదుకోవడం ద్వారా వారిని సృజించిన దేవుణ్ణి గౌరవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.